ముషీరాబాద్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చి దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం భోలక్పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్ పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కార్పొరేటర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఎంఐఎం కార్పొరేటర్ ప్రవర్తనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్పొరేటర్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బోలక్పూర్ ఏరియాలో 4వ తారీఖు రాత్రి అంటే అనగా 5వ తారీఖు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇద్దరు ఒక బ్లూ కోట్స్ కానిస్టేబుల్ తర్వాత హోంగార్డ్ కానిస్టేబుల్ ఆఫీసర్ పేరు అనిల్, హోంగార్డ్ ఆఫీసర్ కారయ్య, వీళ్ళిద్దరూ తమ అలాటెడ్ డ్యూటీలో వాళ్ళకి అలాట్ అయిన ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకా హోటల్స్ పాన్ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉండడం గమనించి వాళ్ళు వాళ్ళని క్లోజ్ చేసుకోవాలా టైం అయిపోయింది, 1:45 వరకు తమ టైం ఇచ్చారు, తర్వాత క్లోజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పి బంద్ చేస్తున్న టైంలో పోలీసుతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మీరు ఇక్కడికి కనపడకూడదు, ఈ ఇలాఖలో కనపడకూడదు, 1 మంత్ వరకు కనపడద్దు, మీరు ఎవరు ఎవరు పంపించారు, మీరు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళని థ్రెటన్ చేయడము, వాళ్ళని దుర్భాషలు ఆడము, డ్యూటీలో వచ్చిన ఆఫీసర్స్ తోటి కూడా హై హ్యాండెడ్ బిహేవియర్ తోటి మిస్బిహేవ్ చేయడము, వాళ్ళని నెట్టివేయడము, వాళ్ళని దుర్భాషలు ఆడడం ఇవన్నీ చేయడం జరిగింది. అదంతా కూడా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా క్రైమ్ అఫెన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత